కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కర్నూలు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికలపై అలాగే ఈ నెల 18న నిర్వహించే లెజెండరీ బ్లడ్ డొనేట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సిద్ధంగా లేమని ప్రజలకు కరోనా టీకాలు వేయాలని చెప్పి ఎన్నికలను రద్దు చేయాలనుకుంటున్నారు. గత ఏడాది జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా కారణంగా రద్దయ్యాయని అప్పుడు ఎలా ఆపుతారని ప్రశ్నించిన సీఎం జగన్ నేడు కరోనా మొత్తం తగ్గిన తర్వాత కూడా ఎలక్షన్స్ జరుపుతుంటే రద్దు చేయమనడం హాస్యాస్పదమన్నారు. 151 సీట్లు గెలిచిన జగన్ పంచాయతీ ఎలక్షన్స్ కు భయపడుతున్నారని విమర్శించారు. ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేట్ క్యాంప్ టీడీపీ ఆఫీస్ దగ్గరే జరుగుతుందని నాయకులు కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవేంద్రప్ప, శేషిరెడ్డి, జయకుమార్, సజ్జద్ హుస్సేన్, మాభాష, నల్లన్న, లక్ష్మీనారాయణ, తిమ్మప్ప, బాలాజీ, అంజనమ్మ, రామాంజనేయులు, ఫక్రుద్దీన్, సదుల్లా, మారుతి, వెంకటేష్, వెంకన్న, తిమ్మప్ప, నాగేంద్ర, ఈరన్న పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఆదోన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలని ఇవాళ ఆదోని కమిటీ, తెలుగుదేశం పార్టీ కమిటీ డిసైడ్ చేసి జనవరి 18వ తారీఖున టీడీపీ పార్టీ ఆఫీస్ ముందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడానికి నిశ్చయించాము. అందుకు ఆదోని నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొని బ్లడ్ ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తూ సెలవు.